కాకతీయ మిషన్ పేరిట తెలంగాణలో కబ్జాలకు గురైన చెరువుల పరిరక్షణ సహా వాటి పునరుద్ధరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంటే దానికి భిన్నంగా వాగులు వంకలు ఆక్రమించేస్తున్నారు అక్రమార్కులు. స్థిరాస్తి వ్యాపారం పుణ్యమాని రాజధాని శివర్లలోని పులందరి లాంటి వాగులు సైతం ప్లాట్లుగా రూపాంతరం చెందే దురావస్థ. అధికారుల మీనమేషాలు స్వార్థపరుల భూదాహం వల్ల మాయమైన జలవనరులతో తమ పల్లెలు కళతప్పాయని రంగారెడ్డి జిల్లా బాధిత రైతులు వాపోతున్నారు. గుట్టలు బండరాళ్లు పిచ్చిముక్కల మధ్య ఈ ప్రదేశం స్థిరాస్తి లేఅవుట్ కాదు. ఒకప్పుడు పుష్కలంగా పారిన పులంధరి వాగు దశాబ్దం క్రితం వరకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి సాగునీరు అందించిన జలవనరు. రావిరాల బాహ్యవలయ రహదారి నుంచి బొంగుళూరు, పటేల్గూడ, మంగల్పల్లి, ఆదిభట్ల మీదుగా ప్రవహించి మూసీనదిలో కలుస్తోంది. స్థిరాస్తి వ్యాపారం పుంజుకోవడం వల్ల అక్రమార్కుల కన్ను పులంధరిపై పడింది. 2007 నుంచి వాగు ఆక్రమణల పర్వం మొదలైంది. నేతల కనుసైగల్లో కబ్జాకోరులు కోట్ల విలువ చేసే సర్కారీ భూములను కాజేస్తున్నా రెవెన్యూ, నీటిపారుదల శాఖలు చూసీ చూడనట్లు వదిలేశాయి. ఫలితంగా 99 నుంచి 150 అడుగుల వెడల్పు ఉండాల్సిన వాగు 5 నుంచి 10 అడుగులకు కుచించుకుపోయింది. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కైన అక్రమార్కులు వాగు పొడవున నకిలీ పత్రాలతో కొత్త లేఅవుట్లు సృష్టిస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. కబ్జాల పర్వం ఇలాగే సాగితే చిన్ననీటి వనరులు, చెక్డ్యాం జిల్లాలో మాయమవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా దానికి గట్టి చర్య తీసుకుని ప్రభుత్వ స్థలాలు అవి కూడా కట్టిదిట్టం చేసుకుంటే ఏం కాదు. పోనీ మనం వదులుకుంటే అది దాని దాని మొత్తం వాగులు అవన్నీ వాళ్ళు కబ్జాలు చేస్తారు. చిన్నప్పుడు చూసిన వ్యవసాయం జరిగేది. ఇక్కడ ఏం పండించేవాళ్ళు? ఇక్కడ ఇక్కడ వరి పండించేవాళ్ళు. ఈ వాగు అప్పుడు పుష్కలంగా నీళ్లు పోయేది. ఇప్పుడు వర్షాలకు వాగు ఎండిపోయింది. ఈ వాగేమటి దాదాపు 1000 ఎకరాల కొద్ది పొలాలను సాగేది. అప్పుడు మొత్తడులు కట్టేచ్చారు వాగుకు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వర్షాకాలం మీద వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోయిందని కొందరు వాళ్ళ సొంతం కోసం వాళ్ళు చేసుకుంటారు. చెక్ డ్యాములు ఉన్నాయి కానీ వాళ్ళని లేక కూడా నీళ్ళు ఆగుతలేవు కదా. ఒకసారి మేము కలిసిన వాసాన్ని మేము ఇచ్చాము. అప్పుడు హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చాము, సబ్దాయింద్రెడ్డి గారికి. వాళ్ళు ఏం చేసినా మనకు అంత పట్టించుకోలేదు. కానీ లేఅవుట్లు కూడా ఒక్కొక్క లేఅవుట్ని 2-3 సార్లు మరి పార్కింగ్ కానీ ఏంది లైబ్రరీ అని టెంపుల్ కానీ అది తీసిన హైట్ కూడా బై నెంబర్లు వేసి అన్నింటినీ అమ్ముతున్నారు. నీళ్లకు తక్లీఫ్ అయిపోయింది, అన్నిటికీ బాధనే అయిపోయింది. ఎక్కడెక్కడ ఆవి దగ్గరకు వచ్చినాక ఏముంటుంది, అంతా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు కాపులు అంతా వచ్చి మేపుకొని నీళ్ళు దాపుకొని పోతారు. ఇంట్లో నీళ్ళు ఇప్పుడు ఉంటే మస్తు బలుంటుండే. ఇంట్లో ఎవరు కబ్జాలు ఉన్నారు, చుట్టుపక్కల కష్టమైపోతుంది. అడిగితే మా భూమి మొత్తుకుంటున్నాం, మీకేముంది అని అడుగుతా తక్కేముంది అని అడుతారు. ఏం చేస్తాం? గవర్నమెంట్ పట్టించుకొని దాన్ని చర్య తీసుకొని ఫాలో చేయాలి. నష్టమే, పబ్లిక్ నష్టమే, గవర్నమెంట్ నష్టమే, అందరి నష్టమే. నిజాం కాలంలో నిర్మించిన పులంధరి వాగు అధికారుల నిర్లిప్తత అక్రమార్కుల స్వార్థానికి ఆనవాళ్లు కోల్పోతోంది. మంగల్పల్లి నుంచి వచ్చే నీటి వృధాను అరికట్టేందుకు సమీపంలో పులంధరి వాగు నిర్మించారు. ఫిరంగి కాలువకు వచ్చే నీటిని ఎగువ నుంచి పల్లపు ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. జలాలు సమృద్ధిగా ఉండే ఈ కాల్వపై 8 చెక్డ్యాంలు సైతం కట్టారు. తద్వారా పరిసరాల్లోని 1000కి పైగా బోర్లలో నీటిమట్టాలు పెరిగి పరిసరాల క్షేత్రాలు సస్యశ్యామలమయ్యేవి. అలాంటి వాగును ఆక్రమించడం సహా కాలువలను సైతం చదును చేసి వెంచర్లు వేశారు. తద్వారా రాను 15 గ్రామాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. పశుపోషణ జీవనమరణ సమస్యగా తయారవడం వల్ల రైతులు పాడి పంటలకు దూరం అవ్వాల్సిన దుస్థితి. అక్కడక్కడ చెక్ డ్యాంలు ఉన్నాయి. వాటర్ రావడం వల్ల ఇక్కడ పక్క రైతులకు కూడా వాటర్ సోర్సెస్ పెరుగుతాయి. కాకపోతే ఇక్కడ ప్రముఖ రియల్ ఎస్టేట్లు వాళ్ళు ఆక్రమిస్తారు కాబట్టి దాన్ని మన MRO గారు సర్వే చేయించి వాటర్ ఈ వాగును కూడా జర ఉపాధిలో పెట్టి జర నీట్గా చేయించినాం అనుకో, ఇక్కడ బల్లకు గోల్లకు నీళ్లు సరిపోతాయి. ఆ పెంచుకుంటారు కూడా ముంగడుకు వస్తారు. ఇప్పుడు దీన్ని సర్వే చేసి మన వాగులను పునరుద్ధరణ చేస్తే మనకు వాటర్ సోర్సెస్ పెరగడం వల్ల రైతులు ముంగడుకు వచ్చి వ్యవసాయం చేసుకుంటారు సార్. కాకతీయ మిషన్ పెట్టినా ఏది పెట్టినా ఇటువంటి వాగులను వదిలిస్తేనే తప్ప మనకు అవన్నీ సక్సెస్ అవుతాయి సార్. లేకపోతే ఏవైనా 7 ఉన్నాయో అన్నీ ఉండిపోతాయి. అంతకుముందుకు ఎలా యథావిధిగా ఉండేది, 2007 నుంచి రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి కబ్జాలకు గురవుతున్నాయి సార్ పొలాలు. 99 అడుగులు ఎంత అవుతుందో ఆ పని రూపకంగా దీన్ని నిర్ధారణ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాగు వచ్చేసరికి మంగళపల్లి దగ్గర మా అమ్మాయి అమ్మ గుడి వద్ద దగ్గర వచ్చేసరికి ఇక్కడ నుంచి పూలంద్ర వరకు 2 భాగాలు అయ్యి చీలిపోయి మళ్ళీ అక్కడ కలుస్తుంది. ఈ వాగును ఒక భాగం మొత్తమే పనిచేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మట్టి కోసేసి కడిలు వేసి అమ్మేస్తారు. కొనేవాళ్ళు హైదరాబాద్ వాళ్ళని ఎక్కువ సిటీగా ఉంటున్నారు. లేకపోతే నిర్ధారణ అయ్యడం కోసం గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ వాగుల మీద పునరుద్ధరణ చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తులో వాగు అనేది ఉంటుంది. లేకపోతే రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల చేతి కింద ఈ వాగు అనేది కూడుకుపోయి ఎవరో అమాయకులు కానీ రేపు నష్టపోయే అవకాశం ఉంది. చిన్ననీటి వనరుల పునరుద్ధరణ కోసం ప్రణాళికలు రూపొందిస్తోన్న సర్కారు వాగుల పునరుద్ధరణ పైన దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో పులంధరి వాగు రైతు సేవలకు శాశ్వతంగా దూరం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.